రైతును రాజుగా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయాలతోనే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం, తాను పండించిన పంటకు మార్కెట్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు పండించిన పంట అమ్ముకునేందుకు మధ్య దళారీలు లేకుండా చేయాలన్నదే సర్కార్ లక్ష్యం. అందుకోసమే తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో కొత్త కార్పొరేషన్ తీసుకువచ్చింది. వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవడంలో ఈ కార్పొరేషన్ పనిచేయనుంది. రాష్ట్రంలోని రైతులను సంఘటితపరిచి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసింది. అయితే ఈ సమితులు ఎలా పనిచేస్తాయి, ఇందులో ప్రభుత్వ సహకారం ఏంది అన్నది ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో 70% మంది రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి తమ జీవనం కొనసాగిస్తున్నారు. ఎక్కువ మంది ఆధారపడిన ప్రధాన రంగం వ్యవసాయమే. అయితే వ్యవసాయదారులు, రైతులు మాత్రం తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. తమనెవరూ పట్టించుకోరు అనే భావనలో ఉన్నారు. అలాంటి రైతుల్లో ధైర్యం నింపాల్సిన అవసరాన్ని తెలంగాణ సర్కార్ గుర్తించింది. అవసరమైన చేయూత అందించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని భావించింది. రైతులు పండించిన పంటకు మంచి ధర కల్పించటం ఇప్పుడు ప్రభుత్వం ముందున్న లక్ష్యమని చెప్తోంది. రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం వరి, మొక్కలకు కనీస మద్దతు ధర లభిస్తుంది. పత్తి లాంటి ఇతర పంటలకు మద్దతు ధర విషయంలో అనిశ్చితి నెలకొంటోంది. ఏ గ్రామములో ఉన్న రైతు సమన్వయ సమితి ఆ గ్రామానికి కథానాయకులు కావాలి. ఏ మండలంలో ఉన్న రైతు సమన్వయ సమితి ఆ మండలానికి కథానాయకులు కావాలి. జిల్లా రైతు సమన్వయ సమితి జిల్లా యొక్క కథానాయకులు కావాలి. నేను మీకు శుభవార్త చెప్తా ఉన్నాను. మన నల్లగొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారే రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు ఉండబోతా ఉన్నారు. కాపుదానం బిడ్డ అయితేనే పక్క నడుతుంది పని అని చెప్పి సుఖేందర్ రెడ్డి గారిని ఒక పెద్ద కాపు అయిననే పెద్ద కాపు కింద పెట్టుకున్నాం కదా సంగతిగా. అంతర్జాతీయ మార్కెట్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతు పండించిన పంటలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సీసీఐ లాంటి సంస్థలు కొనుగోలు చేస్తున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతు సమన్వయ సమితుల ద్వారా ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి తిరిగి అమ్మాలి. ఇలా చేయటం వల్ల ఏవైనా నష్టం వస్తే కూడా ప్రభుత్వమే భరించే విధంగా రైతు సమన్వయ సమితులు కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్రంలో పండించిన ప్రతి పంట మార్కెట్ నెట్లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవటం, వివిధ రాష్ట్రాల్లో వివిధ పంటలకు మద్దతు ధర ఇచ్చే విషయంలో ఎలాంటి విధానం పాటిస్తున్నారు అధ్యయనం చేయటానికి అధికారులు మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పర్యటిస్తారు. రైతులకు మద్దతు ధర వచ్చే విషయంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తుంది. వరిధాన్యం, మొక్కలు, పప్పులు లాంటి సంప్రదాయ పంటలే కాకుండా పసుపు, మిర్చి, పత్తి లాంటి వాణిజ్య పంటలకు, మామిడి, నిమ్మ, బత్తాయి లాంటి పండ్లకు కూడా మంచి ధర రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా రైతు సమన్వయ సమితులు పనిచేయనున్నాయి. అనేక పర్యాలు పార్లమెంటరీగా పనిచేసినటువంటి వ్యక్తి నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని నిన్ననే రాష్ట్ర రైతు సమన్వయ సమితి కన్వీనర్గా జీవ ఇచ్చాం. వారి సాన్నిధ్యంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చేసేటువంటి కార్యక్రమాలకు తోడుగా ఈ రైతు సమన్వయ సమితి నాయకత్వంలో విత్తనం వేసిన కాడి నుంచి మొదలుకుంటే గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర 161,000 మంది సభ్యులు ఉన్నారు మాకు ఈ సమితులలో. ఈ 161,000 మంది రైతు బిడ్డలు ఇవాళ అందరూ పొలం దున్నేవాళ్ళు, పంట పండించేవారు వాళ్ళు కూడా ఏమో నేయలేమేం వారు రైతులుగా మాట్లాడుకొని రైతులతో మాట్లాడి విత్తనం వేసిన కాడి నుంచి ఏ విత్తనం కావాలి, ఎటువంటి విత్తనం కావాలి, దానికి ఇన్పుట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించి ఆఖరికి పంట పండిన తర్వాత ఎవడో దళారులు వచ్చి మోసం చేసి కొనుక్కోపోకుండా కనీస మద్దతు ధర కంటే 10 రూపాయలు ఎక్కువ వచ్చే విధంగా ఈ రైతు సమన్వయ సమితి మాకు రైతాంగానికి అండగా ఉంటుంది. రైతు సమన్వయ సంఘాలు రైతులకు, అధికారులకు మధ్య వారధిగా పనిచేయనున్నాయి. విత్తనం నాటే దగ్గర నుండి దిగుబడి అమ్మే వరకు రైతు సమన్వయ సమితిలు ముందుండి నడిపించనున్నాయి. పంటల ధరలు నిర్ణయించడంలో కూడా ఈ రైతు సమన్వయ సమితిలు పాత్ర కీలకంగా మారనుంది. వ్యాపారుల దగ్గర గిట్టుబాటు ధర లభించకపోతే పంటను రైతు సమన్వయ సమితిలు కొనుగోలు చేస్తాయి, రైతును ఆర్థిక అభివృద్ధి వైపు నడిపిస్తాయి. ప్ర
రాష్ట్రంలోని రైతులను సమన్వయపరిచి వారిని ఉమ్మడి వేదికల మీదకు తీసుకురావడం కోసం ఈ రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలతో గత ఏడాది ఆగస్టు 27న G.O.39 జారీ చేసింది. ప్రభుత్వ నామినేషన్ ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు ఓ జీవోలో పేర్కొన్నారు. రెవెన్యూ గ్రామ స్థాయిలో 15 మంది, మండల స్థాయిలో 24 మంది, జిల్లా స్థాయిలో 24 మంది, రాష్ట్ర స్థాయిలో 42 మంది సభ్యులతో ఈ రైతు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చర్యలు చేపట్టడానికి రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితికి 500 కోట్ల రివాల్వింగ్ నిధిని కేటాయించాలని ప్రణాళిక రచించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి గారు సమగ్రంగా ఆలోచన చేసి ఒకటి రెండు సార్లు ఆలోచన చేసి రైతులకు పెట్టుబడి పెరిగిపోయి అప్పుల పాలైతా ఉన్నారు. మనం నీళ్ళు ఇస్తున్నాం, కరెంటు కూడా ఇస్తున్నాం, కష్టపడుతున్నారు. ఈ అప్పులకెళ్ళి బయటకు తెచ్చిన పెట్లా అప్పుల ఊపిరికి బయటకు రావాలి రైతు అంటే కొంత ఆదుకుందాం ఆర్థికంగా. ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఇది కాబట్టి రైతు ప్రభుత్వంగా మనం పనిచేస్తున్నప్పుడు వారి యొక్క పెట్టుబడిలో కొంత మనం కూడా షేర్ అయిదామని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఇచ్చి వచ్చే 3-4 నెలల నమ్మకం ఉంది నాకు. డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రంలో సుఖేందర్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కన్వీనర్గా వారు అనుభవజ్ఞులు కాబట్టి పండించిన పంట వారికి, ఎందుకంటే ఇప్పుడు ఇలా పంట కొనడానికి కోసం మేము ఏదో సంస్థలు పెడుతున్నాం. రేపు పంట ఒకవేళ బజార్లో కొనకపోతే అట్టి చూసేది ఏం లేదు. రాష్ట్ర రైతు సమన్వయ సమాచారం ఇస్తాం. వారి ఖాతాలో కార్పస్ ఫండ్ కాకుండా మళ్ళీ ఒక 6-7 వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తాం. వారి దగ్గర ఉంటాయి. ఆడ విజులు కొట్టంగానే ఊళ్ళో ఇటుకెళ్ళి అనుమతి ఇచ్చేస్తారు. ఆడ కొనేస్తాం. గోడౌన్ రెడీ ఉన్నాయి, గోడౌన్లో పడేస్తాం. డబ్బు క్యాష్ ఆన్లైన్ వెళ్ళిపోతుంది. సో ఇట్లా ఈ క్రమంలో పండించిన పంటకు ధర కూడా కలిగించి, దిగుబడి కూడా పెంచి, పెట్టుబడి తగ్గించి, ఆదాయం పెంచినట్టయితే ఈ రైతుగా అప్పుల ఊబులకు పోవాల్సిన అవసరం లేదు, బ్యాంకులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్యాంకు పెట్టుబడితో అవసరం లేకుండా, బ్యాంకులో అవసరం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడి పెట్టుబడి పెట్టేటువంటి స్థాయికి రైతు తీసుకురావడమే మన ముఖ్యమంత్రి గారి యొక్క ధ్యేయం. ఈ సమన్వయ కమిటీలు అధికారులకు, రైతులకు మధ్య వారధిగా పనిచేస్తాయి. విత్తనం నాటే నుంచి దిగుబడి అమ్మే వరకు రైతు సమన్వయ సమితుల సభ్యులు ముందుండి పైలట్ చేస్తారు. రాష్ట్రంలో రైతుల దుస్థితిని పరిగణనలోకి తీసుకుంటూ 2018-19 నుంచి రైతులకు పెట్టుబడి మద్దతు పథకం కింద ఒక్కో పంట సీజన్కు ఎకరాకు 4,000 చొప్పున చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర అవసరాల ఖర్చుల కోసం ఈ మొత్తం అందిస్తారు. ఈ పథకం అమలును రైతు సమన్వయ సమితులకు అప్పగించనున్నారు. పంటల ధరలు నిర్ణయించడంలో కూడా ఈ రైతు సమన్వయ సమితుల పాత్ర కీలకంగా మారనుంది. రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకే ఈ సమితులను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాపారుల వద్ద గిట్టుబాటు ధర లభించకపోతే పంటను రైతు సమన్వయ సమితులు కొనుగోలు చేస్తాయి. వీరికి ఎటువంటి అధికారాలు, జీతభత్యాలు ఉండవు. ఈ సమితులకు తన పూచీకత్తుతో 10,000 కోట్ల రుణాలు కూడా ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సాగు యోగ్యమైన భూముల వివరాలు, భూమిని బట్టి వేయాల్సిన పంటలపై సూచనలు, గ్రామాల వారీగా నిపుణుల సలహాలను రైతులకు అందించటం, మార్కెటింగ్ వెసులుబాట్లు వంటి వివిధ రకాల పాత్రలను రైతు సమితులే పోషిస్తాయి. వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయికి తీసుకుపోవటంలో ఈ కార్పొరేషన్ కృషి చేస్తుంది. లాభాపేక్ష లేని సంస్థగా ఈ కార్పొరేషన్ పనిచేస్తుంది. గ్రామ, మండల రైతు సమన్వయ సమితుల మాదిరిగానే త్వరలోనే జిల్లా, రాష్ట్ర స్థాయి రైతు సమన్వయ సమితులు ఏర్పాటు కానున్నాయి. రైతు సమన్వయ సమితుల్లో కనీసం 51% మంది బలహీన వర్గాలు, మహిళలు ఉండేలా నిర్మాణం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటుగా సంస్థకు ఎండీని, మరో 3 డైరెక్టర్లను నియమించారు. నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డి మంచి రైతుగా గుర్తింపు పొందారు. మదర్ డైరీ చైర్మన్గా పనిచేశారు. తప్పనిసరిగా ఇటు వ్యవసాయ శాఖ మంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ మంత్రి
పౌర సరఫరాల శాఖ మంత్రి. ఎందుకంటే ఇది వివిధ విభాగాలకు సంబంధించినటువంటి రైతు సమస్యల పరిష్కారం కొరకు, ముఖ్యంగా రైతుకు పెట్టుబడి పెట్టే కార్యక్రమం కానీ, రైతును ఏ పంటలు వేస్తే లాభం వచ్చేటువంటి విధంగా వాళ్ళను మరి ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలోనే తొలిసారిగా కొత్త రాష్ట్రంలో మరి వాళ్ళ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కంపెనీ యాక్ట్లో మనం ఏర్పాటు చేసుకున్నాం. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బాధ్యతను పెద్దల యొక్క సహకారంతోనే దిగ్విజయంగా రైతు యొక్క సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. రైతు సమన్వయ సమితులతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు విప్లవానికి శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. రుణరహిత రైతు సమాజ నిర్మాణం కోసమే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, దళారీ వ్యవస్థను రూపుమాపల్ లాంటి విప్లవాత్మక మార్పులకు ఈ సమితులు ఉపయోగపడతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్కు ఆలోచన ఏ మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ సాయితో కలిసి సాధిక చెమ్ టీవీ హైదరాబాద్.